బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం అయితే అఖిలపక్ష సమావేశం ముగిసినట్లుగా తెలుస్తోంది. అయితే అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా ఈ లాక్డౌన్ ని పొడిగించాలని చెప్పేసి అఖిలపక్ష నేతలు కోరినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో 11వ తారీఖు అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి మోడీ చెప్పినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. రామకృష్ణ, దేశవ్యాప్తంగా లాక్డౌన్ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఇప్పటికే కొన్ని రోజులు ముగిసింది. మరి 14వ తారీఖు రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఫర్దర్ గా లాక్డౌన్ పొడిగించాలా వద్దా, ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసలు పరిస్థితి, దేశంలో ఉన్న పరిస్థితిని వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న యుద్ధ ప్రాతిపదిక చర్యలు కూడా అఖిలపక్ష నేతలకు వివరించడం జరిగింది. వివరించిన తర్వాత ఈ లాక్డౌన్ పొడిగించే అంశంపై కూడా చర్చించారు. మరి ప్రస్తుతం కరోనాను అడ్డుకట్ట వేయడానికి లాక్డౌన్ మినహాయించి వేరే మార్గమే లేదని స్పష్టం చేశారు ప్రధాని. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరి తర్వాత ప్రధాన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చీఫ్ సెక్రటరీస్, జిల్లా కలెక్టర్లు వీళ్ళందరితో కలిసి ఒక అతిపెద్ద సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అంటే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు అందరితో కూడా ఈ నెల 11వ తేదీన. ఆ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్రం తీసుకుపోయే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మరి లాక్డౌన్ ని ఇప్పటిదాకా చూసినట్టుగా లాక్డౌన్ ప్రకటించాలి, లాక్డౌన్ పొడిగించాలి 31వ తేదీ వరకు అని కూడా, 30 ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా పొడిగించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ రకంగా మంత్ ఎండింగ్ దాకా పొడిగించాలా, లేదంటే ఇంకా మధ్య ఏమైనా గ్యాప్ మధ్యలో ఇచ్చి మళ్ళీ ఈ లాక్డౌన్ చేయాలా, ఆ అంశంపై చర్చించిన తర్వాత 11వ తేదీన ప్రధానమంత్రి జాతీయ ఉద్దేశ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలోనే లాక్డౌన్ పరిస్థితిపై కూడా సమీక్షించి లాక్డౌన్ పరిస్థితిపై ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతోపాటు దేశంలో ముఖ్యంగా దేశంలో ఈ ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆహార ధాన్యాల పరిస్థితి, మరి అక్కడ ఉన్న పంటల పరిస్థితి, అక్కడ పంటల దిగుబడి గురించి కూడా చర్చించినట్టు సమాచారం తెలుస్తుంది. వాటిపై కూడా త్వరలో ఒక వాటిపై కూడా అధికారులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లాక్డౌన్ ను ఎత్తివేయడం ఇప్పుడల్లా అయ్యే పని కాదని చెప్పేసి కూడా మోడీ చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతుంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అదే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడము అనేది వెంటనే మోడీ ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు కదా. ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితిని ఆధారంగా ఆర్థిక పరిస్థితి, అలాగే ఆహార ధాన్యాల కొరత, వీటన్నిటిని చూసుకొని వాటిని బేస్ చేసుకొని చేయాలి. అంటే లాక్డౌన్ ఎత్తివేయడం, లాక్డౌన్ 14 వరకు ఉంది కాబట్టి 14 గంటల ఇమీడియట్ గా ఎత్తివేసే పరిస్థితి, ఇమీడియట్ గా కంటిన్యూ చేసే పరిస్థితి ఉండదు, అలాగే ఎత్తివేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ కాలేదు ఆయా జిల్లాల్లో లాక్డౌన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారుల నుంచి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో 2 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరంలో ఇప్పటిదాకా ఒక కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి ఆ 2 జిల్లాలకు కోసం ఎగ్జామ్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా చోట్ల లాక్డౌన్ యథావిధిగా కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే దేశంలో ఎక్కడెక్కడైతే లాక్డౌన్ ఎక్కడెక్కడైతే కరోనా ఎఫెక్టెడ్ కాలేదో ఆ జిల్లాను గుర్తిస్తున్నారు. మరి గుర్తించి ఆ జిల్లాల్లో వరకే లాక్డౌన్ ఎత్తివేసి మిగతా వాటిలో కంటిన్యూ చేసే అవకాశం ఉంది. దాంతో ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే లాక్డౌన్ పూర్తిగా కంటిన్యూ చేసేయడం, మంత్ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ చేసి కేసుల సంఖ్య తగ్గించడం. ఎందుకంటే దేశంలో 5,356 కేసులు ఉన్నాయి, ఇప్పటిదాకా 161 తెలిసేయాలి. అసలు ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే వారం రోజుల క్రితం కూడా, 10 రోజుల క్రితం చూసుకుంటే 1200 కేసులు ఉన్నాయి. ఇప్పుడు చూసారిగా 5 రెట్లు పెరిగిపోయింది, అంటే దాదాపు 4,000 కేసులు పెరిగింది. ఈ పరిస్థితి కేంద్రం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలా, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలా, తీసుకోకపోతే ఆర్థికంగాను అన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోవడం తగ్గట్టు పక్కన పెట్టుగా ఎంతైతే ప్రజలకి ఆహార కొరత కూడా భారీగా ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా చేయాలో, పంట దిగుబడి వచ్చే జిల్లాలు ఏ చూస్తున్నారు వాటిని కూడా పరిగణన తీసుకుని, పంటలు వరి ధాన్యాలు ఎక్కడ పండిస్తున్నారు, అలాగే గోధుమలు ఎక్కడ పండుతున్నాయి, పప్పు ధాన్యాలు పండుతున్నాయి, వీటన్నిటి కూడా చూసుకుని ఆ జిల్లాలు అన్ని కూడా ఐడెంటిఫై చేసి వాటి ప్రకారం ఒక లిస్టు చేసి దాని ప్రకారం ఒక ఒక స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు కరోనాను అరికట్టాలి, మరోవైపు ప్రజలకి ఆహారం అందించాలి. ఈ రెండు కూడా ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. ఈ బాధ్యత కోసమని ఇంకా కేంద్రం తర్జన భర్జన పడుతుంది. ఈ రోజు స్పష్టమైన నిర్ణయం అయితే ఇది కూడా రాలేదు, పూర్తిగా ఎత్తేస్తాము అని లేదు, అలాగే కంటిన్యూ చేస్తామని కూడా చెప్పట్లేదు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
ప్రస్తుతం కరోనా కట్టడి చేయాలంటే లాక్డౌన్ పొడిగింపు తప్ప మరో మార్గం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 11వ తారీఖు దీని మీద రాష్ట్ర మంత్రులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం, స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పి కూడా మోడీ వ్యాఖ్యానించినట్లుగా మనకి సమాచారం అందుతోంది.